తండాలకు అంబులెన్స్ రోయేంత సౌలతులు చేస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలతల చెప్పిడు. ఆయన గారి ఫామ్ హౌస్ కు మాత్రం కార్లు రయ్యరయ్య పోయేంత రామసక్కని తవ్వలు ఉన్నాయి గారి. గర్భిణీ మహిళలను దావకానకు తీసుకుపోదామంటే పోరాకుంటనేమో తండాల రోళ్లు తయారైనాయి. చంద్రమండలం మీద మనసులు ఇండ్లు కట్టుకొని చూస్తున్న ఈ కాలంలో కూడా ఇంకెన్ని దినాలు ఈ అడవి బిడ్డల గోసలు. అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మీ కన్ను మంచిగా వాన నీళ్లతో కడుక్కొని చూడండి సారు. ఇవేనా మీరు పంపుతామన్న అంబులెన్సులు పోయే తొవ్వలు? పురిటి నొప్పులతో గర్భిణీ స్త్రీలు దావఖానకు పోవాలంటే ఇంత గోస పడాలి? మీ ఇంటి ఆడోళ్ళు ఇట్లనే బాధలేళ్ళ తీస్తారా సారు? చెప్పుమంటే చింతమడక మీరాలు తాటికాయ అంత కాదు గుమ్మడికాయ అంత అన్నట్టు పిట్ట కథలు చెప్పి పబ్లిక్ ను మాయ చేస్తారు. మీ మాటలకు పల్లెల పొంట ఉన్న దానికి దునియా ఆస్మాన పరాకుంటది. ఇది ఆదిలాబాద్ జిల్లా బోతు నియోజకవర్గంలో ఉన్న నేరడిగొండ మండలంలో ఉన్న రాజుల తండా రోడ్డు సారు. బురద బురద గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువైనాయని ఆటోను రప్పిస్తే అది కూడా వాగుల కొట్టుకపోయింది. ఎడ్ల బండే గత అయ్యింది, అది కూడా లేకుంటే ఏంది పరిస్థితి? మీ భార్యా బిడ్డలకేమో పెద్ద పెద్ద దావఖానలలో సౌలతులు వైద్యము, మీకు ఓట్లేసి మిమ్మల్ని అంత పెద్ద పదవులలో ఉంచిన ఓటర్ దేవుళ్ళకేమో ఈ బాధలా? ఇందుకేనా ముఖ్యమంత్రి అయింది మీరు? ఎద్దేడిచిన యువసము గర్భిణుల గోసలు పడ్డ రాజ్యం ఎప్పటికీ బాగుపడది. అంతకంత మీ పార్టీ వాళ్ళు అనుభవిస్తారని సాపెనలు పెడుతురు సారు. ఆడోళ్ళు ఇప్పటికైనా మించిపోయింది లేదు. తండాలకు తొవ్వలు మంచిగా పోయించురే సారు, లేకుంటే కడుపు నొప్పులతో ఉన్న గిరిజన మహిళలు నిప్పులు కక్కిరనుకో మీ కారు ఖాళీ బూడిదైపోవడు గ్యారంటీ. ఓ బోతు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే రాతోడు బాబురావు గారు, ఇట్లా అడవి బిడ్డలు గోసలు పడుతుంటే చూసేదందుకేనా మీరు ఎమ్మెల్యేగిరి ఎలగబెడుతుండ్రు అంటున్నారు ముచ్చట తెలిసినోళ్ళు.